జరుగుమల్లి టంగుటూరు మండలం వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్లతో ఓటు విలువపై అవగాహన సదస్సు టంగుటూరులోని కొండేపి రోడ్లో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగింది. వైఎస్ఆర్సీపీ కొండేపి నియోజకవర్గ నాయకుడు వరికుటి అశోక్ బాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటు హక్కు అవగాహన సభలో వైఎస్ఆర్సీపీ నాయకులు వరికుటి అశోక్ బాబు మాట్లాడుతూ రానున్న సాధారణ ఎన్నికల్లో బూత్ కమిటీ సభ్యులది కీలకమైన పాత్రని చెప్పారు. ఏ పార్టీ అభ్యర్థికైనా గెలుపు ఓటంలో నిర్దేశించగలిగేది బూత్ కమిటీ సభ్యులేనని చెప్పారు. కావున రానున్న ఎన్నికల్లో ప్రతి బూత్ కమిటీ సభ్యుడు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. బూత్ కమిటీ సభ్యులకు త్వరలో శిక్షణ నిర్వహిస్తామన్నారు. అనంతరం పార్టీ ఆఫీసు నుండి బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ఓటు యొక్క విలువను తెలియచేసే విధంగా ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాకా పిచ్చిరెడ్డి, టంగుటూరు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మల్లవరపు రాఘవరెడ్డి, జరుగుమల్లి మండల అధ్యక్షుడు పాటిబండ్ల నాగేశ్వరరావు, భువనగిరి సత్యనారాయణ, ఎన్నూరు సత్యం, వైసీపీ రాష్ట్ర సేవాదళ కార్యదర్శి కనపర్తి శేషారెడ్డి, పమ్మి శేషిరెడ్డి, వాకా బాలకృష్ణారెడ్డి, యూత్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శి మేడికొండ రంగారావు, కసుకూర్తి సుందర్రావు, కొమ్ము సురేంద్ర, పెరికల కోటేశ్వరరావు, పాలపర్తి యేసు, భరత్ రెడ్డి తదితరులు ఉన్నారు. మన హక్కు ఓటు ఉంటేనే మనకు విలువ ఉండేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ రేపటి నుంచి, ఎందుకంటే జనవరి 5వ తారీఖు నుంచి చివరి దఫ మనకి ఓట్లు చేర్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ గ్రామాల్లో ఒక ప్రచారం తీసుకుని ఓటు విలువ తెలియజేసి ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగేటట్లుగా చేయాలని, పార్టీ ఏదైనా సరే భారతీయ పౌరులకి ఓటు హక్కు ఉండేటట్లుగా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ కొండపి నియోజకవర్గ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా కోరుతూ ఇదే ప్రచారం ప్రతి గ్రామంలో చేద్దాం, ప్రతి ఒక్క మండలంలో చేద్దాం, ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్ కెళ్లి వాళ్ళకి మన అర్జీల ద్వారా తెలియజేసి ఓటును తీసేసేటువంటి ప్రక్రియని అడ్డుకుందామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇదే ప్రచారాన్ని ముందు ముందు రోజుల్లో పాంప్లెట్ల ద్వారానూ ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండేటువంటి మనకు బలహీన వర్గాల ద్వారా అండగా ఉండేటువంటి వాళ్ళ ఓట్లు పోకుండా మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేటువంటి అవకాశం వచ్చేటువంటి విధంగా అందరం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం.